ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అధికారులు మారినా సామాన్యుడి జీవన స్థితిగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మారుమూలల ప్రాంతం కాదు, అధికారులకు దూరము కాదు. వెలివాడలలో అభివృద్ధి సూర్యుడి ఉదించడం అధికారుల నిర్లక్ష్యం వల్ల మరిచాడు. అందుకు నిదర్శనం ఈ కథనం. నెల్లూరు జిల్లా జల్దంకి మండల కేంద్ర అరుంధతి వాడ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. అత్యంత నిరుపేదలు, దినసరి కూలీలు, అభాగ్యులను అక్కున చేర్చుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. అరుంధతివాడ పేదల నివాసాల మధ్యలో ఈత కొలను తలపిస్తూ దుర్గంధభరితమైన మురుగునీరు దర్శనమిస్తుంది. చినుకు జాలువారితే వీధి మార్గాలలో ప్రయాణం సాహసకృత్యమే. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు, ఎండిఓ, రెవెన్యూ వ్యవస్థలు కోతవేటు దూరంలో ఉన్నా వారి కళ్లకు కానరాని, చెవులకు వినపడని సామాన్యుల ఆర్తనాదాలు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అధికార యంత్రాంగం మారినా మా తలరాతలు మారలేదని అరుంధతివాడ ప్రజలు ఘోషిస్తున్నారు. మురుగునీరు నిల్వ వల్ల దోమలు, క్రిమికీటకాలు చేరి ప్రజలు అధిక సంఖ్యలో రోగాల బారిన పడుతున్నారు. చిన్నపిల్లలు తరచూ డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా కనీసం శానిటేషన్కు నోచుకొని దుర్భరమైన పరిస్థితి కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇకనైనా అధికారులు మేల్కొని మౌలిక వసతులు, రోడ్లు, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అరుంధతీయులు వేడుకుంటున్నారు. అసలు దీన్ని బాగు చేసినోడు లేడు. ఇదంతా మేము అసలు తిరిగే మారవలేదు. పిల్లకాయలు ఇంత గందరగోళంగా ఉంది. అది నీళ్ళు, ఈ నీళ్లు బయటకు కూడా పోయే మార్గం లేదు. గవర్నమెంట్ కాలువ తీసి, కాలువ తీసి వెళ్ళిపోతాయి. ఆ గవర్నమెంట్ కాలువ తీయలేదు, ఏం లేదు. అట్టే స్టాకు అట్టే ఉండి పిల్లకాయలు మరి తిరిగే మార్గం లేదు. అక్కడ మురుగు గుంటలు ఉన్నాయి సార్. వీటల్లో దోమలు చేరుతున్నాయి. దాంట్లో నుంచి లార్వాలు అన్నీ తయారయ్యి దోమలు వచ్చి పిల్లకాయలను గుట్టి మలేరియా, డెంగ్యూ, ఆ టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి. ఇదంతా మురుకంతా బాగు చేసేవాళ్ళు ఊరు లేరు. మాకు ఏ అధికారి మమ్మల్ని పట్టించుకోవటం లేదు. బజార్లు బాగలేవు. ఇది మాట్టించుకొని చెయ్యాలని మేము కోరుకుంటున్నాము. బ్లీచింగ్ శానిటైజర్లు చేస్తున్నారు. ఏదన్నా ఇప్పుడు కరోనా వచ్చినా కానీ చేయటం లేదు సార్. శానిటైజర్ కూడా చేయటం లేదు. అవన్నీ కొంచెం అధికారులకి తెలియజేయమని చెప్తున్నాం. అధికారులు ఏం చేస్తున్నారు సార్? ఇంకంతకుముందు నేను మాట్లాడాలి. మురికి వాడు ఇట్లే ఉంటుంది సార్. పై నుంచి వాటర్ బాగా ఫుల్ వస్తుంది వర్షాలు పడితే. ఒకవేళ ఇక్కడ స్టాక్ అయ్యి బయటికి పోయే మార్గం లేదు. అటు మోరి పోస్తే, అటు కాలు చూస్తే ఎత్తుగా ఉంది. ఇక్కడ ఇదంతా మట్టి పోసి ఈ పిల్లలకి ఈ కరోనా వల్ల బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ఈ శానిటైజర్ కూడా ఎక్కడ ఈ వాడలో చేయలేదు. అసలు ఈ పల్లెలోనే చేయలేదు. ఒకసారి అధికారులు గమనించి ఈ మట్టి పోసి శానిటైజర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ కదా, అది పొడి చల్లుతున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఒకసారి మాకు శానిటైజర్ చేస్తే, వాటర్ సర్వీస్ శానిటైజర్ చేస్తే కొంచెం పిల్లలు బజార్లు బాగా క్లీన్ ఉంటాయి. దీనికి మాత్రం వెంటనే కొంచెం దయచేసి ఈ మట్టి పోయాలా, నెక్స్ట్ కాలువలో ఒకటి తీయాలి సార్. ఈ కాలువలో ఈ మట్టి ఒకటి బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకు సైడ్ కాలువలో ఈ మట్టి ఒకటి మురికి బాగా అవుతుంది. గుంట ఒకటి గూడి నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి.